మహోన్నతుడైన యేసు క్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు మన ధ్యాన వాక్యము వాగ్దానపు వాక్యము, లేకపోతే ఈ వాక్యాన్ని వాగ్దానపు వాక్యం అనుట కంటే హెచ్చరిక వాక్యము అని పిలుచుట సరైనటువంటి మాట అని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏమిటి ఈరోజు వాక్యం అంటే గనక ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం అన్నమాట, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చేయుము అని వాక్యం సెలవిస్తున్న ఒక హెచ్చరికతో కూడిన మాట. మనకి వాగ్దానాలు ఇష్టం కానీ హెచ్చరికలు ఇష్టం ఉండదు, కానీ స్వీకరించాలి సుమా. ఆ వాగ్దానం పొందాలంటే హెచ్చరికను స్వీకరించాలి, శక్తి లోపం లేకుండా చెయ్యాలి. చేతికి ఏ పని వస్తే ఆ పని. ఒక మాట గమనించండి, చేసుకోవాలి చెయ్యాలని ఆశ ఉంది, చేయడానికి పని లేక పని దొరకక ఎంతోమంది పని కోసం తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఆఫీసులు వెంబడి, కంపెనీలు వెంబడి, ఆయా ఓనర్స్ వెంబడి, ఆయా గుమస్తాల వెంబడి అనేక మంది ఉద్యోగాల కోసం పని కోసం అనేక మంది తిరుగుతూ ఉన్నారు. అయితే ప్రభు నిన్ను కనికరించి నీకు ఒక చక్కని పని ఇచ్చారు, అది ఉద్యోగ పెద్ద ఉద్యోగమా చిన్న ఉద్యోగమా, అది ప్రభుత్వ ఉద్యోగమా ప్రైవేట్ ఉద్యోగమా, అది వ్యాపారమా వ్యవసాయమా కూలి పని సేవ, మరి ఏదైనా కానీ నీ చేతికి నువ్వు బ్రతకడానికి ఏదో ఒక పని ఉంది. ఆ పనిని నీ శక్తి లోపం లేకుండా చేయాలి. చాలామందిలో చూస్తాం చేస్తున్నటువంటి పన్నే తెచ్చుకుంటారు వాళ్ళు, మా ఆఫీస్ పని బాగోదండి, మా డిపార్ట్మెంట్ మంచిది కాదండి, లేకపోతే మా ఊరు మంచిది కాదండి, మా పని మంచిది కాదండి, నేను చేస్తున్న వ్యాపారం మంచిది కాదండి అని ఏ పని చేస్తున్నారో ఆ పని ఆశ్రయించుకుంటూ ఉంటుంటారు. తప్పు, అలా మాట్లాడడం తప్పు. నువ్వు చేస్తున్న ఆ పని మీద నువ్వు బ్రతుకుతున్నావు, ఆ పని మీద నువ్వు బ్రతుకుతున్నావు, నువ్వు బ్రతుకుతున్నటువంటి నీ పని నువ్వు గొప్పగా ఎంచాలి. అందుకే కొన్ని చోట్ల కొన్ని కొటేషన్లు చూస్తాం, వర్క్ ఈజ్ వర్షిప్ అని. మరొక చోట, నేను పనిచేసే స్థలమే నాకు దేవాలయం అని కొన్ని కొటేషన్లు చూస్తాం. నిజంగా మనం ఎక్కడ పని చేస్తున్నామో ఏ పని చేస్తున్నామో ఆ పనిని ఆ విధంగా భావించడం అది మంచిది. పని లేక ఎంతోమంది ఏడుస్తున్నారు, పనుండి ఉన్న పని చేయలేక నువ్వు ఏడుస్తున్నావు. దిద్దుకో, ఉన్న పనిని చూసి చేయలేక ఏడవద్దు, ఉన్న పనిని శక్తి లోపం లేకుండా జాగ్రత్తగా చేయి. నువ్వు జాగ్రత్తగా చేస్తే, నమ్మకంగా చేస్తే నువ్వు చేస్తున్న ఆ పనిలో దేవుడు నిన్ను ఇంకా దీవిస్తాడు, అది చిన్న పని అయినా పెద్ద పని అయినా. బైబిల్లో ఒక మాట ఉంది, కొంచెంలో నమ్మకంగా ఉన్నవానికి విస్తారమైన వాటి మీద అధికారం ఇస్తానని ప్రభువు అంటున్నాడు. నీ చిన్న పని దొరికిందా, ఆ చిన్న పనిలో నమ్మకంగా ఉండు, ఆ చిన్న పనిలోనే ప్రభువుని దీవించి విస్తారమైన వాటి మీద నీకు అధికారం ఇస్తాడు. మా సంఘంలో పనిచేస్తున్న కొంతమందితో అంటాను నేను, మీరు చేస్తున్న చిన్న పని ఉంది, ఆ పనికి రాబోయే రోజుల్లో మీరే వాండర్ అవుతారు, జాగ్రత్త చేయండి అని చెప్తాను. దేవుడు అది ఎలా చేయగలడు చేస్తాడు. నిజంగా ఈ మాట మీకు మీ కుటుంబాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. సహోదరుడా సహోదరి, నువ్వు చేస్తున్న పని బద్ధకంగా చేయొద్దు, నిర్లక్ష్యంగా చేయొద్దు, తప్పదలే చెయ్యాలే అని చేయొద్దు, బాధ్యతగా చేయి, నమ్మకంగా చేయి, శక్తి లోపం లేకుండా చేయి. ఆ పనిని చూసే నీ యజమానుడు నిన్ను దీవిస్తాడు, నువ్వు ఆ విధంగా పని చేయడం చూసే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యోసేపుకి ఒక ఇంటిలో బానిస పని అప్పగించబడింది, ఆ బానిస పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఆ ఇంటికి ఒక మాటలో చెప్పాలంటే సమస్తం వాటి మీద ఆ ఇంట్లో యోసేపుకి అధికారం ఇవ్వబడింది. కారణం నమ్మకం, నమ్మకం. సెరసాల్లో వేసిన తర్వాత ఆ సెరసాల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు, సెరసాలంతా కూడా ఆయన చేతికి అప్పగించబడింది. కారణం నమ్మకంగా శక్తి లోపం లేకుండా పనిచేయడు. దొంగ పని చేయొద్దు, వాండర్గా చూస్తే ఒకలాగా, చూసినప్పుడు ఒకలాగా, చూడనప్పుడు ఒకలాగా, నీ పై అధికారులు చూసినప్పుడు ఒకలాగా, చూడనప్పుడు ఒకలాగా, లేకపోతే మీ తండ్రి చూసినప్పుడు ఒకలాగా, చూడనప్పుడు ఒకలాగా, మాస్టరు
టీచర్ గారు చూసినప్పుడు ఒకలాగా చూడనప్పుడు ఒకలాగా చదవద్దు. దొంగ పని దొంగ చదువు, దొంగ ఆ డ్యూటీ వద్దు. నమ్మకంగా పనిచేయి. నీ నమ్మకాన్ని బట్టి నా ప్రభు దీవిస్తాడు. బైబిల్ చెప్తున్న మాట, నమ్మకమైన వారికి మెండైనటువంటి దీవెనలు కలుగుతాయి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. సహోదరుడా, సహోదరి, ఏ పని నీ చేతికి అప్పగించబడిందో ఆ పనిని నువ్వు నమ్మకంగా చేయి. ఆ పనిలో ప్రభు నిన్ను దీవించి ఆశ్రయించి మేలుతో తృప్తిపరచునుగాక. మరొక మాట కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. పని లేకుండా, పని లేక పని వెతుకుతున్నావా? పని కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నావా? నీ ప్రయత్నాలు నా ప్రభు సఫలపరిచి ఒక మంచి పనిని, ఒక మంచి డ్యూటీని ఈ వారంలోనే ప్రభు నీకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమెన్. మీకు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, అయ్యా, ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించమని, మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.